ఎన్నికలు జరిగిన 6 నెలలు సంవత్సరం సంవత్సరంన్నర 2, 2.5, 3, 3.5, 4 రైతులకి మేమే డబ్బులు కట్టాం, రోడ్లు మేమే వేసాం. మీరు పెట్టిన ఆర్ఓపీకి కాంట్రాక్టర్ చేత డబ్బులు కట్టించారు, మీరు కట్టలా. అది కూడా అది కూడా గంట వహించిన కాశీ మహేశ్వరి గారు చెప్పాలి. ఇప్పటికి చాలా వాయిదాలు అయిపోయినాయి. ఈ వాయిదా కూడా ఎప్పుడూ చేస్తే దాని కూడా ప్రజలకు మేము కూడా అర్థమయ్యేటట్టు చెబుతాం. రెండు, పెడిగురాళ్ళు కానీ దాచిపల్లి కానీ గుజ్జారు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆస్తులు కబ్జాలు మన లోకేష్ గారు కూడా చెప్పారు. తప్పుడు నంబర్లు వేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒకటి ప్రభుత్వ భూములు, రెండు ప్రైవేట్ భూములు. దానికి వీళ్ళేంటి, ఈ భూమి మాది అని బోర్డు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఫెడరల్ వచ్చారు. అంటే మన భూమి మందని చెప్పుకునే పరిస్థితి, అంటే కబ్జాలు ఏ విధంగా గురవుతున్నాయి అనేది ఉదాహరణ. ఇంకో గొప్ప విషయం ఏంటి, రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానంలో నీ భూమి రిజిస్టర్ చేసినప్పుడు దాని మీద విట్నెస్ సంతకాలు లేవు. నీ భూమి ఒరిజినల్ పత్రాలు గవర్నమెంట్ దగ్గర, నకిలీ పత్రాలు ఓనర్ దగ్గర. ఇదేంటి సిస్టమ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులన్నీ లక్షల కోట్ల రూపాయల ఆస్తులని తనఖాలు పెట్టి అమ్మి లోన్లు తీసుకుంది మీరు, ఇప్పుడు మిగతా ప్రైవేట్ ఆస్తులు కూడా తనఖా పెట్టాలని ఆలోచన చేస్తున్నారా? విట్నెస్ లేకుండా రిజిస్ట్రేషన్ జరిగితే రేపు ఎవిడెన్స్ ఏంటి? దానికి ఎవిడెన్స్, నీ ఆస్తికి ఎవిడెన్స్ ఏంటి? ఇది కూడా ఒకసారి ప్రజానికి కూడా ఆలోచించమని కూడా చెప్తున్నా. నేను అధికారుల నుంచి చాలా క్లియర్గా చెప్తున్నా, భూములు మీరు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వ భూములు మీరే బాధ్యులవుతారు. ఇక్కడ మీరు రిటైర్డ్ అయినా ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోయినా మీరు బాధ్యులవుతారు. నేను ప్రజానికి కూడా కోరేది ఏంటంటే, ఈ నకిలీ ముఠా ఏదైతే ఈరోజు ప్రభుత్వ భూముల్ని సర్వే నెంబర్లు మార్చి ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారో మీరు ఆలోచించి కొనుక్కోండి. మీకు ఈరోజు డబ్బులు పోతాయి, తర్వాత మిమ్మల్ని కేసులు కూడా వస్తాయి. అమ్మిన వాళ్ళకి కేసులు వస్తాయి, కొన్న వాళ్ళు కూడా కేసులు వస్తాయి. ఆలోచించి కొనుక్కోమని నేను ప్రజలను కూడా కోరుతున్నాను. ఇష్టారాజ్యంగా ఈ మాఫియా చేతుల్లో పడి, వైసీపీ మాఫియా చేతుల్లో పడి మీరు మోసపోవద్దు. మీరు చాలా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అధికారులు ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భూములని బోర్లు పెట్టాల్సిందిగా కూడా కోరుతాం. కురికాల ద్వారా నీళ్లు రావట్లు, వర్షాలు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి. ప్రత్యామ్నాయ పంటలకి వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కనీసం మీటింగ్లు పెట్టి కానీ, ప్రభుత్వ మీటింగ్లు పెట్టి కానీ, ఎమ్మెల్యేలు కానీ, కన్సర్న్ అగ్రికల్చర్ మినిస్టర్స్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఎక్కడైనా మీటింగ్లు పెట్టి నియోజకవర్గాలు రైతులు సమావేశం పెట్టి పంటలు ఎండిపోయినాయి, నీళ్లు రావట్లా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా డెడ్ స్టోరేజ్లు ఉండి కూడా నీళ్ళు ఇచ్చాం, ఇప్పుడు ఇవ్వట్లా. కానీ దాని మీద స్పందించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. లేదు, కరెంటు రావట్లా. కనీసం బోర్లు ద్వారా నీళ్ళు పెట్టుకుందామంటే కరెంటు కూడా ఈరోజు 5 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కరెంటు కోతలు విపరీతంగా కూడా ఉన్నాయి. దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మళ్ళీ కొత్త కూరలు చెబుతా వచ్చింది. దాంట్లో డబుల్ ఎంట్రీస్ మేము పెట్టి తీసేది, డెత్ కేసెస్ తీసేది. అదేవిధంగా ఫామ్ 6లో జరిగినగా మేము పెట్టిన తెలుగుదేశం పార్టీ ఓట్లు రాలి. మీరు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన మీరు అధికార పార్టీ ముసుగులో మీరు పనిచేస్తున్నారు. అలా కాకుండా మీరు మీరు చూశారు అనంతపూర్లో జడ్పీ సీఈఓ, మాజీ జడ్పీ సీఈఓ సస్పెండ్ అయ్యారు. మొన్న పర్చూరులో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, కొంతమంది అధికారులు, దానికి బయట అధికారులు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఒకసారి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ అయిన అధికారి
మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికి ఉద్యోగం వచ్చే హక్కు లేదు, మళ్ళీ ఎన్నికల కమిషన్ ఇవ్వాలి. సో మీ జీవితాలు ఎవరి కోసం బలిపెట్టుకున్నారని అడుగుతున్నాను. మేము కూడా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ పరిధికి లోబడి పనిచేసే అధికారుల మీద మేము కూడా జాగ్రత్త తయారు చేసి మేము కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చి దాని మీద ప్రూవ్ చేస్తాం. చాలా మంది అధికారులు తేలిక తీసుకుంటున్నారు. అవినీతి ఇష్టారాజ్యంగా జరుగుతుంది రాష్ట్రంలో, దానికి గురి చేయాలని కూడా అనేక రకాల అవినీతి ఇప్పుడు అక్రమమైన జరిగింది. పేకాటి క్లబ్బులు పెట్టారు, తెలంగాణ మధ్య అమ్ముతున్నారు, గుట్కాలు అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రేపు ఎంక్వైరీలో వస్తే మేము ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ సంబంధ అధికారులు కానీ నోరు మెదకపోవచ్చు. తెలంగాణ లెక్కలు కానీ ఊరికి 20-30 బెడ్ సెవెల్ బిట్ అమ్ముతుంటే ఏమైంది? ఎక్సైజ్ శాఖ ఏమైంది? పోలీస్ శాఖ రెస్టారెంట్లను బారిన్ రెస్టారెంట్లుగా మారిపోయి మీ కళ్ళకి గంటలు కట్టుకున్నారు. మీకు కనపడలేదు. సామాన్య ప్రజానీకానికి కనపడ్డ విషయాలు మీకెందుకు కనపడలేదు? సంబంధించిన అధికారులకి అడుగుతున్నారు. మీరు వత్తాసులకు వత్తాస పలికే పరిస్థితి అధికార పార్టీకి ఉంటే రేపు అధికారం మీరు కోల్పోయిన తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా వస్తాయి. ఈరోజు ఓటు హక్కు అనేది పార్టీలకు అతీతంగా సామాన్యుడికి ఉండాల్సిన హక్కు. 2024 జనవరి కల్లా 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాల్సిన బాధ్యత ఈరోజు మనకు రాజ్యాంగం కల్పించింది. దాన్ని కూడా మీరు సక్రమంగా అమలు చేయకపోతే వ్యవస్థలన్నింటినీ ఎలా నిర్వీర్యం చేస్తారు? దీన్ని కూడా నిర్వీర్యం చేస్తే మీరు భారీ మూల్యం తెలుసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మరలా మేము కూడా కొత్తగా వచ్చిన ఓటర్ విషయం కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దాంట్లో ఎవరైతే అధికారులు అక్రమంగా పనిచేశారో వాళ్ళని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం.